అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో గుమ్మగట్ట మండలంలో 75 వీరాపురం పోలకుంటపల్లి గ్రామంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వేరుశనగ పంటలను పరిశీలించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వేరుశనగ చెట్లకు తక్కువ కాయలు ఉన్నాయని ఈ సంవత్సరం వేరుశనగ పంట రైతులు చాలా నష్టపోయారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వాపోయారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ లో వేసిన వేరుశనగ పంట దారుణంగా దెబ్బతిన్నింది. ఒక నెల వరకు కొంత ఆశ ఉండేది. ఆగస్టు లో విత్తనం వేసిన పంట ఎంతో కొంత చేతికొచ్చే అవకాశం ఉందని రైతు ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ఏ పొలానికి వెళ్ళినా ఏ చెట్టు పీకినా రెండు మూడు మహా అయితే ఐదు బుడ్డలకు మించి మనకి కాయలు కనిపించడం లేదు. అవి కూడా చాలా నాసు అవటం లేవు. సకాలంలో వర్షాలు కురవని కారణంగా ఎక్కడైతే తెరిపి ఇవ్వాలనో అప్పుడు వారం పది రోజులు జడి పట్టుకున్న కారణంగా వేరుశనగ పూర్తిగా దెబ్బతినింది. ప్రభుత్వం సకాలంలో వేరుశనగ పంట నష్టాన్ని అంచనా వేసే పని చేయలేదు. రెండోది చాలామంది రైతులు ఇంకా పంట పోయింది కనీసం పశుగ్రాసానికైనా పనికొస్తాదని పంట కాలం పూర్తి కాకముందే దున్నేసిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. వీటి వల్ల ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత నష్టం వచ్చిందనే లెక్క ప్రభుత్వం దగ్గర పక్కాగా లేదు. రకరకాల సమస్యల మధ్య అష్ట కష్టాలు పడి అప్పులు చేసి పంటలు పెట్టిన రైతు పరిస్థితి ఈరోజు చాలా దయనీయంగా ఉంది. దీనికి తోడు ఈ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళకి ఎందుకు అట్లా అనిపిస్తుందో నాకైతే అర్థం కాదు. నేను అంతకుముందే ఆవులదట్ల గ్రామానికి పోయి అక్కడ రైతులతో మాట్లాడి వేరుశనగ పంట పొలాన్ని పరిశీలన చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయండి, వేరుశనగ రైతుకు నష్టం వస్తూ ఉంది, ఎంత నష్టం వస్తూ ఉంది అనేదన్నా కనీసం ప్రభుత్వం లెక్కగట్టి ప్రభుత్వం సహాయం చేస్తుందనే ఒక భరోసాను ధైర్యాన్ని రైతుకి ఇవ్వమని నేను ప్రభుత్వాన్ని కోరితే రామచంద్రారెడ్డి ఇక్కడే వచ్చి పక్క పొలంలోనే అది కూడా బోరు కింద సాగు చేసిన పొలానికి పోయి 100 బుడ్డలు ఉన్నాయి, బ్రహ్మాండంగా పంట దిగుబడులు వస్తాయి, కొంతమంది వచ్చి రైతులను భయపెడతారు, మీరెవరు నమ్మద్దండి అని చెప్తాడు. నేనేదో తప్పుడు ప్రచారం చేస్తానని ఒక దారుణమైన ఆరోపణలు చేస్తాను. నేను ఒకటి అడుగుతాను, దీంట్లో ఏముంది? కాపు రామచంద్రారెడ్డి వర్షాలు కురిపిస్తాడా? లేకపోతే పంట నష్టపోయిన దానికి నేనేమన్నా కాపు రామచంద్రారెడ్డి కారణమని చెప్పానా? వర్షాలు అకాల వర్షాల వల్ల సకాలంలో వర్షాలు కురవని కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలని ఓ ప్రతిపక్ష నాయకుడిగా నేను అడిగితే దాన్ని కూడా చిలవలు పలవలు చేసి అదేదో అసత్యమని అందరికీ తెలియజెప్పే ఒక కుప్రయత్నం చేశాడు. నేను ఒకటి అడుగుతాను, రమ్మను రామచంద్రారెడ్డిని, ఆ గ్రామానికి పోదాము, పోయి అక్కడ రైతులతో మాట్లాడదాం, లేదా ఈరోజు రైతులు పొలాల్లోకొచ్చి మీ పంటలు బ్రహ్మాండంగా పండించినాము, జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల వర్షాలు బ్రహ్మాండంగా కురిసినాయి, మీ పంటలు బ్రహ్మాండంగా పండినాయి అని వాళ్ళు ఆనందపడతా అంటే వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోమను. ఎందుకు ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తారు? దీంట్లో ఎవరిది తప్పు ఉంది? మేమన్నా ప్రభుత్వాన్ని తప్పుపడతానమా? జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల అకాల వర్షాలు కురిశాయి, పంటలన్నీ నాశనమైనాయనేమన్నా విమర్శిస్తున్నామా? రైతు నష్టపోతున్నాడు, వరుస కరువులతో విలవిల్లాడిపోతా ఉన్నాడు అనంతపురం జిల్లా రైతు. ఈ పరిస్థితుల్లో అతన్ని ఆదుకోండి,
ఏ రకంగా సహాయం చేస్తారో చెప్పమని అడుగుతా ఉన్నా.